कांग्रेस पार्टी एकरकल अभ्यर्थी वेम्ल वीरेशं गारी शंभय गारिकी वेदिक हृदयपूर्वक नमस्कार चाल मंदिर नायक माधव रेड्डी चाल मंदिर परिचयं दैत रवींदर इंदू मी अंदर की बोल वेंकट रेड्डी सोदरुडु वेंट उन्नाडु वीरेशं विषयंलो ढोका ढोका लेने सीट नल्गोंड जिले अरे रिजल्ट नवंबर 30 तारीख ना पोलिंग नवंबर 30 तारीख ना नवंबर 30 तारीख ना पोलिंग डिसेंबर 3 तारीख ना टीवी पेटंगने नकरगल्लो गेलुपु फस्ट वस्तुंदि 119 नियोजकवर्गाल्ल 119 नियोजकवर्गाल्ल अन्नी टीवीलल्लो फस्ट गेलुपोंदिन सीट एदंटे నగరకల్ కేసీఆర్ కాదు వాళ్ళ తాత వచ్చి బ్రహ్మ దేవుడికి వచ్చిన ఇక్కడ ఏం చేయలేరు ఇక్కడ ఇక్కడ నగరకల్ అయ్య నా కాదా పబ్లిక్ డిసైడ్ చేసుకుర్రు ఎవరు ఓట్లేసే జనం నగరకల్ జనం ఆ లింగే మోసం చేసిపోయాడు నమ్మక ద్రోహం చేసిందని చెప్పి వాడు దొంగకోలు పట్టిటోళ్ళ లాగా ఉంటాడు ఎట్లుంటాడు ఎట్లా ఉన్నాడు మనిషి చూస్తుంది కదా టైగర్ లాగా ఉన్నాడు ఆ విరేజన్ లాగా వాడొక పిల్లి దొంగ పిల్లి ఇక్కడ పులేమో మన దిక్కు వచ్చింది దొంగ పిల్లి అడిపోయింది పులి ఇక్కడికి వచ్చింది మా దగ్గర వీరేశం వచ్చింది ఈ రోజు నల్లగొండ జిల్లాలో ఎవరిని అడిగినా నగరకల్ల నల్లగొండ జిల్లా 12 నియోజకవర్గాల ఎక్కడ పోయినా డిస్కషన్ ఏమైందంటే వీరేశం గెలిచినట్టే సార్ వీరేశం గెలిచినట్టే సార్ కొన్ని వేల మంది లక్షల మంది కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి సొంతంగా పైసలు ఖర్చుపెట్టి భుజాల మీద పోసి గెలిపించిన వ్యక్తి 20 కోట్లకు అమ్ముడుపోయిండు మరి ఆయనకు బుద్ధి చెప్పాలనా వద్దా నమ్మక ద్రోహం చేసిన మనిషికి బుద్ధి చెప్పాలనా వద్దా అసలు నేను లింగయ్య గురించి మాట్లాడితే నా నేను దిగజారుతా కాకపోతే ఏమైందంటే నకరకల్లు ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయండి ఈ నల్లగొండ జిల్లాలో పదవిని డబ్బులకు అమ్ముడుకుపోయిన వ్యక్తి ఎవరు సిరిమర్తి లింగయ్య కాదా మన నల్లగొండ జిల్లా పౌరుషాన్ని ఇజ్జత్ తీసిండా లేదా అమ్ముడుపోయి కేసీఆర్ మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ కడబెట్టి అమ్ముకున్నది ఎవరు మరి ఆయనకు బుద్ధి చెప్పాలి నవద్దా మనం అందరం పనిచేసే పదే పని మీద ఉన్నవా లేదా ఎవరు ఎంతో మంది అన్నారు నాతోటి నేను చెప్పిన నేను బీజేపీలో ఉన్నప్పుడు నువ్వు రాకుంటే కష్టమైతన్న కాంగ్రెస్ ఎప్పుడైతే బలంగా అయిందో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందో కొన్ని వేల మంది తెలంగాణ నుంచి ఫోన్ చేశారు నగరకల్ నుంచి బునుగోడు నుంచి సార్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది కేసీఆర్ బిడ్డ కవితని బీజేపీ పార్టీ వదిలిపెట్టింది మధ్యం కుంభకోణంలో అరెస్ట్ అవుతదని అందరూ చూసిండ్రు వాళ్ళు మాటలు వాళ్ళు ములాఖాత్ అయిండ్రు అన్నారు నేనేమన్నా అంటే తొందర పడకుర్రి ఢిల్లీకి పోయి బీజేపీ అమిత్ షా తోటి మాట్లాడుకుని తాడోపిడో తెలుసుకుంటాను పోయినా ఒకరోజు పిలిస్తే పోయినా నువ్వు ఎమ్మెల్యే చేయాలన్నారు ఎంపీ చేయాలి బీజేపీ అన్నారు నేను ఒకటే మాట చెప్పినా ఢిల్లీ పెద్దలకు బీజేపీ వాళ్లకు నేను ఒక లక్ష్యం కోసం ఆశయం కోసం బీజేపీ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు పదవిని రాజీనామా చేయకుండా మోసం చేసిపోయినరు నేను రాజీనామా చేసి పదవి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి కొట్లాడినా నన్ను 100 మంది వచ్చి ఓడగొట్టింది ప్రభుత్వం వచ్చి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఓడగొట్టింది కానీ నా ఆశయం లక్ష్యం మీ దగ్గరికి రావడానికి కారణం ఈ కుటుంబ పాలన పోవాలి కేసీఆర్ ని గద్ద దింపాలి టిఆర్ఎస్ పార్టీని బంద పెట్టాలని వచ్చినా నేను మీ దగ్గరికి బీజేపీలకు నేను నా ఆశయం కోసం వస్తే మీరు మీరు ఒకటై మీరు ఢిల్లీల పీఠం కోసం కేసీఆర్ తోటి ములాఖాత్ అయితే నేను ఇక్కడ ఉండలేను ఒక్క నిమిషం కూడా మా ఇంటికి నేను పోతా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఏం సకథన ఉందండి ఓట్లేసారు ఎక్కడ కూడా చెప్తున్నా పెద్ద మోసగాడు నేను చెప్తున్న పెద్ద నమ్మక ద్రోహం చేసిండు కంపల్సరీ మీరందరూ గట్టిగా పట్టుబట్టాల్సిందే మేమిద్దరం కూడా పోతున్నాం ఇప్పుడు సూర్యాపేట మీకెళ్ళి తుంగతుల దాకా రమ్మన్నా వేముల వీరేశం కారి
అక్కడ కూడా ఒక రౌండ్ కొట్టొచ్చు, ఇద్దరు ఇద్దరం కలిసి ఒక రౌండ్ కొట్టొచ్చు, ఒక వాతావరణం ఏర్పడుతుంది. అరే వచ్చిర్రా మా వాళ్ళందరూ ఉన్నా అని చెప్పి అక్కడ కార్యకర్తలు కూడా ధైర్యం వచ్చిపోతుంది. 500 మంది 1000 మంది 2000 కాదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మంద్ర సామాన్ని గెలిపియమని చెప్పి మధ్యలో మంద్ర సామాన్ని కూర్చోబెట్టి మేము చెరువు పక్కున్నాం అనుకో సగం నడిచిపోతుంది వాళ్ళకు. తుంగ తొడితి ఇప్పుడు ఖాళీ కాబోతుంది టీఆర్ఎస్. ఇక్కడ నగరకల్ల ఎట్లా ఖాళీ ఏందో, అక్కడ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఒకటే ఫోన్ చేస్తున్నారు నాకు ముందు కనుగొప్పుకుంటాం సార్ అని చెప్పి. అందుకనే ఒక రౌండ్ అట్లా కొట్టేస్తూ ఇంకా వీరేశం గెలిపించే బాధ్యత మీ అందరి భుజాల మీద ఉంది. ఇక్కడ ఉన్న నాయకులు ఎవ్వరు కూడా మనం గెలిచినామని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు. పోలింగ్ అయిపోయేంత వరకు ఒక్కొక్క ఓటు గురించి అవసరమైతే మహిళలు వృద్ధులు ఓటర్ల దగ్గరికి కాళ్ళు మొక్కి దండం పెట్టి మీ భవిష్యత్తు కోసం ఈ కేసీఆర్ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం వస్తేనే మన బతుకులు బాగుపడతాయి. ఈ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ పేదలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.